తెలుగుదేశం నాయకుడు లోకేష్ పాదయాత్రను రాజకీయం చేయబోయి పచ్చ పత్రికలు నవ్వుల పాలయ్యాయన్న విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. నిజానికి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1లో ఎటువంటి తేడాపడాలు లేవు. నిజానికి అది ప్రజల సంక్షేమాన్ని, ప్రజల భద్రతను, యోగక్షేమాలను ఆశించి ఇచ్చిన జీవోయే తప్ప ప్రతిపక్షాలను అణచివేయటానికి ఇచ్చిన జీవో కాదని ప్రజలందరికీ తెలుసు అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దృష్టి మరోలా ఉంది, ప్రతిపక్షాల దృష్టి మరోలా ఉంది. చివరికి ఆంధ్రప్రదేశ్ ఫుల్ బెంచ్, ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఫుల్ బెంచ్ కూడా వాస్తవాలను గుర్తించి సరైన తీర్పు ఇస్తుందని ఆశించవచ్చు. తీర్పు ఏ క్షణంలోనే వెలువడవచ్చు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు మీరు ఎటువంటి షరతులు విధించలేదు కదా, ఇప్పుడు ఎందుకు విధిస్తున్నారు, యువగళాన్ని నొక్కేస్తారా అంటూ రకరకాల వక్రీకరణలకు పచ్చ మీడియా పాల్పడింది. కానీ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, పోలీసుల షరతులను జగన్మోహన్ రెడ్డి పక్కాగా పాటించాడని చాలా స్పష్టంగా మీడియాకు తెలిసి ఉండాలి. నిజానికి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించినప్పుడు సాక్షి మీడియాలో దీని మీద చర్చ జరిగినప్పుడు పోలీసులు పర్మిషన్ ఇవ్వబోతున్నారు, ఇస్తారు, పోలీసులకు దరఖాస్తు చేసుకుంటామని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆ విషయాలన్నీ మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు ఏదో అక్రమంగా పర్మిషన్ ఇచ్చినట్టు, లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉదారంగా పర్మిషన్ ఇచ్చినట్టు, ఇప్పుడు లోకేష్ పాదయాత్రను అణచివేస్తున్నట్టు, కర్కశంగా తొక్కివేస్తున్నట్టు ఇలా మాట్లాడటం చూస్తుంటే మీడియా సిగ్గుపడిచిపోయిందా అన్నట్టు భావించాల్సి వస్తుంది. అప్పటి జగన్ పాదయాత్ర శాంతియుతంగా నిర్వహణకు పూర్తి బాధ్యత ఆ పార్టీ వహించింది. అత్యంతం క్రమశిక్షణ, పక్కా ప్రణాళికతో ప్రజా సంకల్పయాత్ర సాగింది. ప్రస్తుతం లోకేష్ పాదయాత్రకు అవే షరతులతో పోలీసులు, చిత్తూరు పోలీసులు అనుమతి ఇచ్చారు. అలాగే అప్పటి డీజీపీ సాంబశివరావు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు అప్పట్లోనే, పోలీసులు నుంచి అన్ని రకాల అనుమతులను జగన్ పాదయాత్రకు తీసుకున్నారని కూడా చెప్పారు. ఆ విషయాలను కూడా ప్రజల దృష్టి నుంచి మరిపింపజేసి ప్రజల దృష్టికి తీసుకురాకుండా ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఆఫ్ బేక్డ్ ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి నెట్టి చాలా జుగుప్సాకరంగా ప్రధాన మీడియా వ్యవహరించడం, అంటే ఈనాడు లాంటి ప్రధాన పత్రిక కూడా వ్యవహరించడం చాలా దురదృష్టకరము. ఇది మీడియాకు దుర్దినమని చెప్పక తప్పదు. ప్రస్తుతం లోకేష్ పాదయాత్రకు అవే షరతులతో పోలీసులు అనుమతి ఇస్తూ ఇచ్చారు. అయినా సరే వక్రీకరిస్తూ టీడీపీ ఈనాడు రాజకీయ రాద్ధాంతం చేస్తున్నాయి. లోకేష్ పాదయాత్రపై హైప్ సృష్టించేందుకే ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తే ఏదో లోకేష్ పాదయాత్రకు జనం వెల్లువైపోతారు, సానుభూతి వర్షం కురిపిస్తుందని అనేక వార్తలు రాస్తున్నారు. నిజానికి నారా కుప్పంలో కూడా ఎటువంటి ప్రతిస్పందన వస్తుంది చూడండి. మొదటి 2 రోజులు 3 రోజులు కొంచెం ట్రంపెటెడ్ రెస్పాన్స్ చూపించిన తర్వాత ఎంతవరకు నిలబడుతుంది, ప్రజలతో మమేకం అవుతాడా, అంటే మేక్ బిలీఫ్ నాటకాలు చేయటానికి పచ్చ మీడియా బాగా అలవాటు పడింది. వీడియోల మీద లేకపోతే టీవీ ఛానల్స్ మీద వాటికి ఉన్న పట్టుతోటి ఈ కథలు చాలా కాలం నడిపించారు, ఇంకా నడిపించగలమని ఆశిస్తున్నారు. లోకేష్ పాదయాత్రకు నిబంధనల మేరకు పోలీసు శాఖ అనుమతినిచ్చింది. అయినా సరే యువగళానికి ఆంక్షల సంఖ్యలు అంటూ ఈనాడు కాకమ్మ కథలు అల్లుతోంది. పాదయాత్ర సజీవుగా సాగేందుకు పోలీసులు చట్టంలో ఉన్న అతి సామాన్యమైన షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు. ఆ షరతులు ఇప్పటికప్పుడు కొత్తగా వచ్చినవి కాదు, దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అమలవుతున్నవే, భారత పోలీసు చట్టంలో పేర్కొన్నవే, అవి కొత్తగా పేర్కొన్నవేవీ లేవు. బ్రిటిషు కాలం నాటి చట్టాలను అమలు చేస్తారంటూ వీరాలాపాలు పనికిన వామపక్షాలు, ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయో వాటికి తెలియట్లేదు, ది లాస్ట్ దర్ మైండ్. 2009 సుప్రీంకోర్టు తన తీర్పులో కూడా స్పష్టం చేసిన షరతులనే ప్రస్తుతం పోలీసులు తమ అనుమతి పత్రంలో పేర్కొన్నారు. నాడు పోలీసులు నిర్దేశించిన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం
షరతులు ఇలా ఉన్నాయి. వైఎస్ఆర్ సిపి స్థానిక నేతలు పాదయాత్ర రూట్ మ్యాప్ను జిల్లా ఎస్పీలు నగర పోలీస్ కమిషనర్లు సంబంధిత ప్రాంతాల్లోని పోలీస్ అధికారులకు ముందుగా తెలియజేయాలి. ఇప్పుడు లోకేష్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ అలాగే అందచేయాలి. పాదయాత్రలో కానీ పాదయాత్ర సందర్భంలో నిర్వహించే సభల్లో కానీ వచ్చే ప్రజలను నియంత్రించాల్సిన బాధ్యత ఆయా పార్టీల మీద ఉంటుంది. అంటే పాదయాత్ర నిర్వాహకులే బాధ్యత వహించాలి. వాలంటీర్లను ఏర్పాటు చేసుకుని ప్రజలను నియంత్రించే బాధ్యతను తీసుకోవాలి. పాదయాత్ర శాంతియుతంగా నిర్వహిస్తామని నిర్వాహకులు లిఖితపూర్వకంగా తెలియజేయాలి. ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించకూడదు. ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగితే అల్లర్లు చెలరేగితే ఆ చర్యల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వారితో పాటు ఆ పాదయాత్ర నిర్వాహకులు కూడా బాధ్యత వహించాలి. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఇటువంటి షరతులన్నీ పెట్టడం వల్ల ఏదో లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసి దే రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని అడావిడి చేయాలనుకున్న ప్రతిపక్షాల ఆటలు కట్ అయినట్లయింది. సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో ప్రత్యక్షంగా పాల్గొనే కార్యకర్తలపై కేసులు పెడతారు. కానీ పార్టీ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు నిర్వాహకులు తెర వెనుక ఉండిపోతారు. ఆ విధంగా కాకుండా వారిపై కూడా పోలీసులు తగిన కేసులు నమోదు చేసే చర్యలు తీసుకోవడానికి ప్రస్తుతం షరతులలో అవకాశం కలుగుతుంది. పాదయాత్రను శాంతియుతంగా నిర్వహిస్తామని అందుకు విరుద్ధంగా ఏదైనా జరిగితే బాధ్యత వహిస్తామని నిర్వాహకులు ముందే లిఖితపూర్వకంగా తెలియజేయాలి. పాదయాత్ర కొనసాగే పరిధిలోని పోలీస్ స్టేషన్ హౌస్ అధికారి ప్రత్యేకంగా ప్రైవేట్ వీడియోగ్రాఫర్లను ఏర్పాటు చేసుకుని మరీ పాదయాత్ర సభను వీడియో తీయించాలి. ఏదైనా విధ్వంసం జరిగితే సంబంధిత వీడియో క్లిప్పింగ్లను ఆధారాలుగా పరిగణిస్తూ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ స్టేట్మెంట్ రికార్డు చేయాలి. ఆ వీడియో సీడీని రిజిస్ట్రేట్ మీద సమర్పించాలి. పాదయాత్రలో ఏదైనా విధ్వంసం సంభవిస్తే నిర్వాహకులు వెంటనే పోలీసు అధికారులను కలవాలి. పాదయాత్ర శాంతియుతంగా నిర్వహించేందుకు గాను రూట్ మ్యాప్ను ఏర్పాటు చేయాలి. ఎటువంటి ఆయుధాలను పాదయాత్రలో అనుమతించరు. పాదయాత్రలో ఏదైనా విధ్వంసం కానీ దుస్సంఘటన కానీ జరిగితే పోలీసులు తగిన వీడియోలు ఆధారాలతో ప్రభుత్వానికి నివేదించాలి. వాటిని పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తగిన నివేదికను రూపొందించాలి. అవసరమైతే వాటిపై హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ సమర్పించాలి. అంటే డెమోక్రటిక్గా ఎన్నికైన ఏ ప్రభుత్వం అయినా తీసుకునే చర్యలనే ప్రభుత్వం తీసుకుంది. ఆ విషయాన్ని ప్రజలు గమనించాలి. పాదయాత్రలో ఏదైనా విధ్వంసం కానీ దుర్ఘటన సంభవిస్తే న్యాయస్థానాలు సుమోటోగా కేసు నమోదు చేసి విచారిస్తాయి. బాధితుల నిర్వాహకులతో నష్టపరిహారాన్ని ఇప్పిస్తాయి. అందుకోసం అవసరమైతే సిట్టింగ్ రిటైర్డ్ న్యాయమూర్తితో కమిషన్ న్యాయస్థానం ఏర్పాటు చేస్తుంది. పాదయాత్ర సందర్భంగా ఏదైనా విధ్వంసం కానీ దుర్ఘటన కానీ సంభవిస్తే మీడియా, ప్రధానంగా ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. రాజ్యాంగ పత్రిక స్వేచ్ఛ కల్పించింది, కానీ సంచలనాలకు కాకుండా సంయమనానికి మీడియా అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకోసం మీడియా స్వీయ నియంత్రణ పాటించాలి. మీడియాను నియంత్రించటం అని కాదు కానీ ప్రెస్ కౌన్సిల్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, పర్యవేక్షించాలి. భారత పోలీసు చట్టం సుప్రీంకోర్టు మార్గదర్శనం అనుసరించి అవే షరతులతో ప్రస్తుతం పోలీసు శాఖ నారా లోకేష్ పాదయాత్రకు అనుమతించింది. చిత్తూరు పోలీసులు అనుమతి ఇచ్చారు. గతంలో వైఎస్ జగన్ పాదయాత్రకు సంధించిన విరుసులనే ప్రస్తుతం పేర్కొంది. కొత్తగా ఎలాంటి షరతులు విధించలేదు. పోలీసులకు రూట్ మ్యాప్ను ముందుగా తెలపాలి. రూట్ మ్యాప్ను కట్టుబడి పాదయాత్ర సాగాలి. నిర్మిత ప్రదేశాల్లో సభలు నిర్వహించాలి. పాదయాత్ర నిర్వాహకులు అత్యవసరమైన వైద్య సేవలు, ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేయాలని, అంబులెన్స్కు దారి ఇవ్వాలని సూచించారు. అందులో తప్పు పట్టడానికి ఏమి ఉంది? దీనిని కేవలం నారా లోకేష్ పాదయాత్రకు ఆశించిన స్థాయిలో సానుకూల స్పందన లభించలేదన్నదే చంద్రబాబు ఈనాడు ఆందోళన. అందుకే పోలీసులు సాధారణ షరతులు విని అనుమతిని వక్రీకరిస్తూ కథనాలు కథనాలుగా, వైనాలు వైనాలుగా రాస్తున్నారు. ఈ పత్రికలు మీడియా అంతా ఇదే కథనాలతో నింపేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు, ప్రజాప్రతినిధులతో కూడిన బృందం అప్పటి డీజీపీ సాంబశివరావును కలిసి పాదయాత్ర అనుమతి కోరిన విషయం పచ్చ మీడియాకు తెలియదా? అయినా కానీ వక్రీకరణకు ఎందుకు పాల్పడింది? అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే డీజీపీ షరతులో కూడినంత అనుమతి ఇచ్చారు.
పోలీసులు ఎన్నో షరతులు విధించడంతో పాటు సుప్రీంకోర్టు 2009 లో ఇచ్చిన మార్గదర్శకాలు షరతులను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. పాదయాత్ర సాగే జిల్లాల ఎస్పీలు పోలీస్ కమిషనర్లు ఆ షరతుల అమలు ఖచ్చితంగా పర్యవేక్షించాలని అప్పటి డీజీపీ సాంబశివరావు చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న సాంబశివరావు ఆదేశించారు. అంటే ఈజ్ గోయింగ్ బై రూల్ బుక్. అందులో అందుకు ఆయన్ని అభినందించాలి. ఇప్పుడు ఈ పచ్చ మీడియా వైఖరి ఏమిటో గుర్తు చేసుకోవాల్సి ఉంది. వైఎస్ జగన్ పాదయాత్రకు షరతులతోనే కూడిన అనుమతి ఇచ్చిన విషయం బాగా తెలుసు. 67 మంది ఎమ్మెల్యేలు 9 మంది ఎంపీలు ఉన్న వైఎస్ఆర్సీపీ అధినేత ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2017లో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పెట్టిన పాదయాత్రకు అప్పటి టీడీపీ పోలీసు శాఖ షరతులతోనే అనుమతి మంజూరు చేసింది. పాదయాత్రకు అనుమతి కోరుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫు ఆయన పిఎస్ పర్సనల్ సెక్రటరీ పి కృష్ణమోహన్ రెడ్డి డీజీపీకి దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఆ విషయం కూడా పచ్చ మీడియాకు బాగా తెలుసు. అయినా ఇలాంటి వంకర రాతలు రాస్తుంది. పాదయాత్రలో పాదయాత్ర సందర్భంగా నేను సభలు సక్రమంగా నిర్వహించేందుకు పార్టీ వాలంటీర్లను ముందే వైసీపీ నియమించుకుంది. అందుకే అంతటి సుదీర్ఘ పాదయాత్ర ఎక్కడా సాధారణ జనజీవనానికి ఇబ్బందులు కానీ ట్రాఫిక్ సమస్యలు కానీ తలెత్తలేదు. ఎక్కడా తోపులాటలు కానీ తొక్కిసలాటలు కానీ సంభవించలేదు. ప్రజా సంకల్ప యాత్ర అత్యంతము సజావుగా సక్రమంగా సాగింది. కోతి డైలాగులతోనూ రెచ్చగొట్టే ఉపన్యాసాలతోనూ కాకుండా లోకేష్ కూడా పాదయాత్రను అంతే సంయమనంతో సక్రమంగా నిర్వహించి ఫ్యూచర్ పొటెన్షియల్ సీఎం లక్షణాలు కొన్నైనా ఉన్నాయని నిరూపించుకుంటారా? లేకపోతే ఆయనకి ఇప్పటికే పడిపోయిన బ్రాండ్ ఇమేజ్ని పప్పు బ్రాండ్ ఇమేజ్ని కొనసాగిస్తారా అన్నది క్రమంగా తేలుతుంది.